ఆ ప్రశ్నలలో ప్రధానమైనది ఏంటంటే, మీరు చెప్పేటువంటి త్రివర్ణ పతాకము, భారతమాత, భారతదేశం, వీటన్నిటి వెనక మతం అనేది దాగినది. వీళ్ళు ఈ మతాన్ని జనాలకి మతం అనే మత్తుమందును ఎక్కియడం కోసమే ఈ జాతీయవాదం అనేటువంటి, దేశభక్తి అనేటువంటి అంశాన్ని తీసుకొస్తున్నారు అనే ప్రశ్న కూడా ఉంది. మరి దాన్ని వాళ్ళు బాగా కౌంటర్ చేస్తా ఉన్నారు. ఆ అటు నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటువంటి కౌంటర్ దాన్ని బాగా కౌంటర్ చేస్తా ఉన్నారు. దీనికి మీ సమాధానం? మార్క్స్ చెప్పిన సిద్ధాంతమే కదా ఇది, మతం అనేది ఒక మత్తుమందు అనేది మార్క్స్ చెప్పాడు. కనుక ఆ మతం అనే మతంలో నుంచి బయటికి వస్తేనే మా సిద్ధాంతము నడుస్తుంది అని వీళ్ళు అనుకున్నారు. నేను నిజంగా మతం మత్తుమందు అయితే బాగా మందు మత్తు ఎక్కువై ఊగి ఊగిపోయేటువంటి ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఉంది, లేకపోతే ఇంక తుర్కిస్తాన్ ఉంది, లేకపోతే ఇంకేదో ఉన్నాయి. ఆల్ ఇస్లామిక్ కంట్రీస్ లో మీరు పోయి ఈ మాట మాట్లాడండి, ఇదే మాట మాట్లాడండి. మరి మాట్లాడే నీకు మత్తు మందు పెడతారా లేకపోతే మందుకుండు పెడతారో తెలుస్తుంది మీకు. ఇక్కడ ఏమంటారు ప్రసాద్ గారు, వినేటోడు ఏదో చులకన్ అంటారు, చెప్పేటోడు వినేవాడు ఎప్పుడు కూడా చులకన్. భారతదేశంలోనే వింటారు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు మీరు ఏదైనా చెప్పండి వింటారు. మా నాయన క్యారెక్టర్ గురించి మాట్లాడితే కూడా ముందు నేను వింటా, తర్వాత నాకు తిక్కలు. కానీ గమత ఏంటంటే భారతదేశంలో మనుషులు ఈ ఈ యొక్క కల్చర్ ఈ సంస్కృతి ఎటువంటిది అంటే ఎప్పుడు కూడా వినే అలవాటు ఉంది. అందుకే ఇక్కడ చార్వాకులు అంటాం, చార్వాకులను కూడా మహర్షులుగా చూసినాం. అదొక సిద్ధాంతం, అది దేవుణ్ణి నమ్మకూడదు అనేది సిద్ధాంతం. వాళ్ళు బతికి బట్టగట్టిండ్రు, వాళ్ళు గౌరవం పొందిండ్రు ఇక్కడ భారతదేశంలో. ఎందుకంటే ప్రతి వాడికి చెప్పే హక్కు ఉంది, చెప్పినది వినడానికి హక్కు ఉంది నాకు. కనుక ఆదరిస్తాం మనం వచ్చిన వాడిని. కనుక సౌదీలో మక్కా తర్వాత మొదటి మసీదు ఇక్కడ ఇక్కడనే మన కేరళలోనే కదా కట్టింది మనము. అయ్యా మేము పూజించుకుంటాం, మా పద్ధతి ఇట్లా అంటే కట్టుకోండి అని చెప్పినాం. లిబరల్ థాట్ ఉన్నటువంటి ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో, ప్రోగ్రెసివ్ థాట్ ఉన్నట్టు ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో, ఇది మత్తు కాదు, ఇది మందు కాదు, అసలు ఇది ఒక జీవన విధానం. అందుకే ఎవరు చెప్పింది కూడా వినే అలవాటు ఉంది కనుక వింటున్నామని చెప్పి మీరు నాకు తల ఊపిపిస్తే మీది మత్తురా మీది మందురా అని నాకే చెప్తా అంటే ఎట్లా అయితే చెప్పు. భారతదేశంలో ఒక జీవన విధానం, దాన్ని హిందూ జీవన విధానం అంటారు. ఇది మతం ఏం కాదు. మేము కూడా ఈ మతంలో ఉన్నటువంటి చెడును హిందూ హిందువులో సంస్కరణకు అవకాశం ఉంటుంది. అందుకే సంఘ సంస్కర్తలు హిందుత్వంలో ఎక్కువ పుడుతూ ఉంటారు. ఇది పిచ్చోళ్ళ రాజ్యం అన్నాడు వివేకానందుడు కేరళని. ఎందుకంటే ఆ కులతత్వాన్ని దాన్ని చూసి, అంటరానితనాన్ని చూసి ఇది కేరళ, ఇది పిచ్చోళ్ళ రాజ్యం అన్న. దేవతలను నడిగాడే ప్రాంతంగా మనం పిలుచుకుంటాం కదా, ఆ కులతత్వాన్ని వ్యతిరేకించారు. అందుకే ఈ సంస్కరణవాదులు ఈ దేశం. మీరు మీ సిద్ధాంతం ఏం చెప్తారు, ఎవరికి నేర్పిస్తారు భారతదేశంలో? మేము వింటాం కనుక మాకే చెప్తారా? మమ్మల్ని అవహేళన చేస్తారు కదా. మీరు పొద్దున్న లేస్తే మమ్మల్ని పొద్దున్న లేస్తే మా దేవి దేవతలను దూషిస్తారు కదా. ఇప్పుడు తాకట్లు పెడుతున్నారు కదా. ఏ శ్రీరాముడిని ఈ దేశం నమ్ముతుందో అటువంటి శ్రీరాముడు సంహరించినటువంటి రాక్షసుడు ఎవరు? రావణుడు. రావణుడు మా దేవుడు అని దళితులకు తలకాయ తింటున్నారు కదా. అది ఏ బ్రాహ్మణవాదాన్ని వ్యతిరేకిస్తాడో, పెద్ద బ్రాహ్మణుడు కదా రావణుడు. కనుక రాక్షసత్వం అనేది కులం కాదు, రాక్షసత్వం అనేది గుణం అని. అది బ్రాహ్మణుడా దళితుడా అనేది కాదు, గుణాన్ని శిక్షించాల్సింది ఎక్కడ ఉన్నా కూడా. కనుక మహిళను వంకరగా చూసేటువంటి రావణుడిని శిక్షించాల్సింది. కనుక రావణ దహనం చేస్తే చేయనీయం మా దేవుడు అని చెప్పేసి విషం నింపే, ఇది మత్తుమందు, ఇది అసలైనటువంటి మత్తుమందు.